చుక్కల నడుతున్న నిత్యావసర ధరలకు కళ్లెం వేసేందుకు జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. సింహపురి వాణిజ్య మండలి డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరుకులను అందించే కౌంటర్ను నవాపేట రైతు బజార్లో ప్రారంభించారు. నవాపేట రైతు బజార్లో తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించే కౌంటర్ను జేసీ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. సింహపురి వాణిజ్య మండలి డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో కందిపప్పు 95 రూపాయలకు, మెనుపప్పు 103 రూపాయలకు అందించనున్నారు. తెల్లకార్డుదారులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జేసీ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కౌంటర్ను ఏర్పాటు చేసిన హోల్సేల్ మిల్లర్స్ అసోసియేషన్ను ఆయన అభినందించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు హోల్సేల్ వ్యాపారులు పాల్గొన్నారు. వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉందో, తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ తెల్ల కార్డు నంబర్ నమోదు చేసుకుంటే వాళ్లకు 1 కేజీ కందిపప్పు, 1 కేజీ మినపప్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏ ధరలు ఏవైతే ఉన్నాయో అవి రిలయన్స్ కంటే చాలా తక్కువ ధరల్లో ఇస్తున్నారు. సో అందరూ రేషన్ కార్డులు, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నారో, నెల్లూరు నగరవాసులు వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరిని కోరుతున్నాను. 30వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నేతలు. 30 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేత ఆనం జయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కార్పొరేషన్లో నిధులు కొరత ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఆగకుండా చర్యలు తీసుకుంటామన్నారు నగర మేయర్. 30 లక్షల రూపాయల నిధులతో 30 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారాయన. స్థానిక కార్పొరేటర్ పావళ్ల మాధవి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేత ఆనం జయకుమార్ రెడ్డి సహా కార్పొరేటర్లు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి ప్రాంతాన్ని కూడా దశల వారీగా అన్ని సదుపాయాలు ఏర్పరచుకొని అభివృద్ధి చేసుకుందాం. మరి ఈ క్రమంలో మేయర్ గారు, ఎమ్మెల్యే గారు కృషి కూడా బాగా అన్ని కలిసి వస్తున్నారు. ఎక్కడా కష్టపోతారో లేకుండా అందరూ కలిసిమెలిసి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేసే పరిస్థితి రోజు ఉంది. కార్పొరేషన్లో అంత పెరుగ్గా లేదు, అయినా కూడా అటు మేయర్ ఆయన కంటాలు పడి కొన్ని ఫండ్స్ తీసుకురావడం, అన్ని డివిజన్లలో కూడా సర్దుబాటు చేస్తూ వస్తున్నాడు. ఇంకా కూడా రాబోయే భవిష్యత్తులో మన నగరానికి చాలా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే నిధులు ఉన్నాయో ఆ ఉన్నంత వరకు ఎమ్మెల్సీ గారు నిధులయ్యి ఆయన ఎప్పుడు 2 సంవత్సరాల ముందు తీసుకుపెట్టినారు. ఆ నిధులు వేస్తే మొత్తం రోడ్డు వేయాలి లేకపోతే వేయకూడదని ఆ పుణ్యాము. సరే ఆ అయ్యగానే మళ్ళీ వాపసు వెళ్ళిపోతాయేమో అని ఎంత దూరం అనుకోవచ్చు ప్రజలు. ఆ ఎమ్మెల్సీ ఆయన పెద్ద ఆయన ఆయన ఇంటి దాకా వేశారని అదిగా నెగిపోతే ఆ నిధులుగా వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. కాబట్టి ఆ నిధుల్ని వాడాం, అంతేగాని వేరే ఏం లేదు. ఇప్పుడు పూర్తి రోడ్డు కానీ అందరు పెద్దలందరి సహకారంతో తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి ఈ రోడ్డు మనకు పెద్దలందరి సహాయంతో తప్పకుండా ఈ రోడ్డు ఎంత తొందర అయితే అంత తొందరగా ఇస్తామని కాని మనం చేస్తూ నెల్లూరు నగర కార్పొరేషన్లో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ మండలంలో అనేక రకాల అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టూ ఇంకా చాలా ఆలోచనలు సాగించి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సిద్ధారాఘవ గారి దృష్టికి, అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలా ప్రతిపాదనలు పంపించడం. కొన్ని అనుమతులు వచ్చాయి, కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉంది, ఇళ్ళు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి అన్ని రకాల పనులకి 30 లక్షలు ఖచ్చితంగా పెట్టాల్సిందని చెప్పి పెట్టిన దానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, ఈ చొరవ తీసుకున్నటువంటి అందరికీ కూడా పేరు పేద నమస్కరిస్తూ మీ అందరూ. రంజాన్ పవిత్ర మాసంలో నగరంలో పారిశుద్ధ్య సమస్యను పూర్తిగా నిర్మూలించాలని కార్పొరేషన్ అధికారులను కోరారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల నిర్వహణపై దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో పర్యటించారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు నివసించే ప్రాంతాలలో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పాలని అధికారులకు సూచించారు. మసీదుల సమీపంలో చెత్త సమస్య ఉండకుండా పరిష్కరించాలన్నారు. పందుల బెడద కొంతవరకు తీరినా మిగతా ప్రాంతాలలో కూడా ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. నగర సమస్యలపై కొత్త కమిషనర్ అయినా దృష్టి సారించాలన్నారు. వీధిలైట్ల నిర్వహణపై అలసత్వం వద్దని సిబ్బందికి సూచించారు. నాకు
చేసి డెమాలిష్ చేయొచ్చు. దీనికి కొద్దిగా ఎక్కువైనా సరే పెంచుకొని నెల రోజుల పాటు మొత్తం ప్రాంతంలో బాగా పరిశుభ్రంగా ఉంచమని చెప్పి, ఎందుకంటే దాదాపు నమాజ్ చేసేదానికి అన్ని ప్రాంతాల్లో సాయంకాలం అయితే లైట్స్ కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా లైట్లు ఎక్కడెక్కడ లేవు అన్నీ కూడా లైట్లు వెలిగించమని కూడా అధికారులను కోరటం జరిగింది. కాబట్టి ఈ నెల రోజులు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోమని చెప్పి అధికారులను కోరుతున్నాం. అలాగే ఈ డివిజన్లో పందులు కూడా ఇంకా కూడా ఉన్నాయి, కొద్దిగా తగ్గినా కూడా ఇంకా కూడా పందులు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి పందుల మీద కూడా శ్రద్ధ వహించమని చెప్పి జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరం ఈ కాలనీలో పందుల్ని కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించి పందుల్ని ఏరివేయాలని చెప్పి అధికారులను కూడా తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు, ప్యాచ్ వర్క్లు అన్నీ అవి కూడా తొందరగానే కంప్లీట్ చేసి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా పేద లేదంటే బిలో మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ. ఒంగోలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 70 ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తుందని జోసన్ చెప్పారు జిల్లా నేతలు. పరువు కోసం అభ్యర్థిని బరిలో దింపిన వైఎస్ఆర్సీపీ గెలవలేక డ్రామాలాడుతుందని విమర్శించారు. మరోవైపు అమృత్ పథకంలో భాగంగా జిల్లాలోని 2 పట్టణాలను ఎంపిక చేసినందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు నేతలు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అటల్ అనే పథకాన్ని అమలులోకి తెచ్చింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. అటల్ పథకంలో జిల్లాకు చెందిన నెల్లూరు, కావలి పట్టణాలను ఎంపిక చేసినందుకు జిల్లా టీడీపీ నేతలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఓవైపు హడ్కో నిధులు, మరోవైపు అమృత్ పథకంతో సింహపురి రూపురేఖలు మారిపోతాయని అన్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. ఒంగోలు ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్సార్సీపీ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారాయన. 70 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్సీ పదవి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ తొందరలోనే జైలుకెళ్తారని జోసన్ చెప్పారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వైఎస్సార్సీపీ పడవ మునిగిపోతోందని, అందుకే ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నెల్లూరు నగరానికి ఇప్పటికే హడ్కో నిధులతో పాటుగా ఈ అమృత్ పథకంలో చేరడంతో పట్టణం రూపురేఖలే మారడంతో పాటుగా ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేసేదానికి ఒక మంచి అవకాశం వచ్చిందని తెలియజేస్తూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకో నెల్లూరు చుట్టూరు తిరుగుతూ ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి నెల్లూరుడు కావడంతో ఎలక్షన్ ఒంగోలులో జరుగుతుంటే రాజకీయం చర్చ నెల్లూరులో జరుగుతూ ఉంది. ఒంగోలు జిల్లాలో మాకు ఎంపీటీసీలతో అవసరమేం లేదు, 70 ఓట్లకు పైగా మెజారిటీతో మా అభ్యర్థి గెలవబోతున్నాడు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేదాన్ని తప్ప మరొకటి కాదు. ఈరోజు రాష్ట్రం విడిపోయి ఈయన వల్లనే విడిపోయింది. మరి కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానీ, మరి ఫైనాన్స్ కానీ అంతా కూడా తెలంగాణకు పోయింది. ఈరోజు మన సీమాంధ్ర ప్రజలు కానీ మనం కానీ ఇంత ఇబ్బందులు పడతా ఉంటే మనకి సహకరించాల్సింది పోయి ఈయన తెలంగాణ వాళ్ళతో హైడ్రామా ఆడి కేసీఆర్తో చేతులు కలిపి చేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెప్తారు. మొన్న చెప్పారు, ఇంకా రోజుల్లో కూడా లేకుండా పోతుంది పార్టీ. తొందరలోనే ఈరోజు పేపర్లో కూడా వేస్తున్నారు ఎవరైతే అక్రమంగా సంపాదించారు ఇవన్నీ కూడా ఈడీ వేసి అన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. తొందరలో జైలుకు పోబోతున్నాడు ఈయన. పార్టీ గతంలో ఒక పార్టీ ఏ విధంగా అయితే మునిగిపోయిందో ఆ విధంగా పడవ కూడా మునిగిపోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.